అందరికి నమస్కారం. సూర్యగ్రహణం సమయంలో తులసి ఆకులను ఎందుకు వాడతారు? జూన్ 21 ఆదివారం సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి సరళరేఖలో ఉన్నప్పుడు, సూర్యుడికి చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం వస్తుంది. సైన్స్ తో పాటు మతపరంగా కూడా గ్రహణాలను చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. జూన్ 21 ఉదయం 9:15 గ్రహణం ప్రారంభమవుతుంది. అది మధ్యాహ్నం 12:24 పూర్తి దశకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 2:07 గ్రహణం విడవడం మొదలవుతుంది. మధ్యాహ్నం 3:04 వరకు గ్రహణం ఉంటుంది. సంపూర్ణ సూర్యగ్రహణం మధ్యాహ్నం 12 తర్వాత 10 నిమిషాల పాటు చూడొచ్చు. మరి తులసి ఆకులు ఎందుకు వాడతారు? హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసిని ప్రతిరోజు చూస్తే పాపాలను తొలగిస్తుంది. తులసిని ఆరాధించడం మోక్షాన్ని ఇస్తుంది. గ్రహణాలు అరిష్టమైనవిగా భావిస్తారు. చెడు శక్తులు గ్రహణం సమయంలో భూమిని ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. అదే ఇంటి ముందు తులసి కొట్టు ఉంటే అది చెడు శక్తులు అంత చూస్తుందని నమ్ముతారు. అలాగే తులసి ఆకులు తినడం వల్ల కూడా ఎన్నో రోగాలు నయమవుతాయి. తులసి ఆకుల్ని స్నాన బకెట్లో ఉంచండి. గ్రహణం ముగిసిన తర్వాత ఈ బకెట్ నీటితో స్నానం చేయండి. తులసి ప్రయోజనాలు, గ్రహణం సమయంలో దాని ఉపయోగం ఏంటి? జ్యోతిష్ శాస్త్రం ప్రకారం తులసిలో పాదరసం ఉంటుంది. దీన్ని చాలా మందుల్లో వాడతారు. తులసి మనిషికి వ్యాధితో పోరాడే శక్తినిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే అతినీలవతి కిరణాల వల్ల కలిగే హాని నుంచి తులసి కాపాడుతుంది. తులసి ఆకులను ఆహారం పానీయాల్లో చేర్చుకోండి. గ్రహణం సమయంలో దుష్ప్రభావాలను తులసి నివారిస్తుంది. తులసి ఆకులు మీ ఇంటిలో సువాసన వెదజల్లుతాయి, పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. గ్రహణ సమయంలో మానవ జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది. ఈ సమయంలో తినే ఆహారం శరీరానికి హాని కలిగిస్తుంది. మీరు తులసి ఆకులతో ఆహారాన్ని తినాలి. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యానికి హాని ఉండదని నిపుణులు చెబుతున్నారు.